ప్రపంచ మానవాళికి విలువలతో కూడిన జీవనం సాగించడానికి రామాయణాన్ని రచించి భావితరాలకు జీవన విధానాన్ని సూచించిన వాల్మీకి మహర్షి మానవ జాతికి ఆదర్శనీయమని అలాంటి వంశంలో జన్మించిన వాల్మీకులందరూ గర్వించాలని వాల్మీకి మహాశయన వ్యవస్థాపకులు ముత్తరాశి హరికృష్ణ పేర్కొన్నారు. వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా మదనపల్లి వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటజలపతి, కౌన్సిలర్ పాకాల హరి, టైలర్ రమణ, మాజీ కౌన్సిలర్లు శ్రీనివాసులు, సాకే లక్ష్మీదేవి, లక్ష్మీపతి, కృష్ణమూర్తి, నాగిళ్ల మధు, సురేష్ కన్నా, మునిరాజా, కాయల నాగ, మందేరి శ్రీధర్, చిప్పిరి చెన్నరాయప్ప, కాటినేని శ్రీనివాసులు, యూత్ నాయకులు గిరి, పోదల శివ, కట్టుబావి చలపతి, కొమ్మల రాజన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ వాల్మీకుల కులదైవం వాల్మీకి జయంతి ప్రతి ఇంటా జరుపుకుంటూ పూజలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వాల్మీకులందరూ ఐక్యంగా ఉండి ఎస్టీ సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. మన కుల పెద్దలైనటువంటి ధర్మాబన్నైతేమి, రమణన్నైతేమి, సాగే కృష్ణమూర్తి అయితేమి, శంకరన్న అయితేమి, కన్నమామ అయితేమి, మన గౌరవనీయులు మన జింకా చలపతన్న గారి అయితేమి, మరియు మధుబాబు అయితేమి, చిన్నమ్మ అయితేమి, అనేక మందితో ఈరోజు నాకు సంతోషంగా ఏమంటే మేము చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఈ వాల్మీకి సంఘం అనేది అంగరంగ వైభవం చేసి చిత్తూరు జిల్లాలో కానీ ఏపీ ప్రభుత్వంలో ఏపీ గవర్నమెంట్లో కూడా అనేక సార్లు మదనపల్లి ఏం అనేది ఒక చిత్తూరు జిల్లాకు మదనపల్లి దొరకాయి. ఏమంటే ప్రతి ఒక్క కార్యక్రమము వాల్మీకి జయంతి కానీ ఏ కార్యక్రమం కానీ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. వ్యాప్తంగా ఒక భారతదేశంలోనే కాకుండా మహాత్ముడు వాల్మీకి జయంతి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధికారపూర్వకంగా ప్రకటించి ఇది మూడో సంవత్సరము. మరి కరోనా దృష్టి పెట్టుకొని ఈరోజు మరి జిల్లా ప్రతి ఒక్క 13 జిల్లాల్లో ఆయా కలెక్టర్ల ఆఫీసులో నివాళులు అర్పించడం జరుగుతున్నది. ఏమైనా ఈ భారతదేశంలో మరి రాముడు కానీ సీతమ్మ కానీ నవకృష్ణుడి చరిత్ర మనకు ఒక శ్రీరామచంద్రుడు మరి రాజ్యం వేలిన విషయమైతేనేమి తల్లిదండ్రుల పైన తండ్రి మాట దేవతానికన్నా మరి తండ్రి తల్లిదండ్రులపైన ఉన్న ప్రేమ కానీ ఒక కుటుంబంలో బంధువర్గం కావచ్చు ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలు ఆనాటి శ్రీరామచంద్రుని రాజ్యం నుంచి వచ్చినవే. ఈరోజు ఉమ్మడి కుటుంబంలో పెద్దల్ని గౌరవించడం